రంగారెడ్డి జిల్లాలో ఫార్మా సిటీ ఏర్పాటు చేయొద్దంటూ స్థానికులు చేసిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఫార్మా సిటీ కోసం తమ భూములు ఇచ్చేది లేదని చెప్తున్నారు స్థానిక రైతులు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నందివనపర్తిలో ఫార్మా సిటీ రోడ్డు విషయంలో స్థానిక రైతులతో ఇబ్రహీంపట్నం ఆర్డీఓ వెంకటాచారి సమావేశం నిర్వహించారు. దీంతో అసలు తమకు ఫార్మా సిటీనే వద్దంటూ చుట్టుపక్కల గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అన్ని గ్రామాల రైతులతో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వారం క్రితం రంగారెడ్డి జిల్లా మేడిపల్లిలో ఫార్మా సిటీ రోడ్డు సర్వేని అడ్డుకున్నారు రైతులు. అయినా రోడ్డు విషయంలో అధికారులు ముందుకు వెళ్తుండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులపైకి కుర్చీలు విసురుతూ ముందుకు దూసుకెళ్లారు రైతులు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆందోళనకారుల్ని అడ్డుకున్న పోలీసులు కుర్చీలు విసిరేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత వారిని యాచారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. తమ అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకోకుండా అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల ఆందోళనలకు జాతీయ కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు కోదండరెడ్డి, యాచారం ఎంపీపీ సుకన్య మద్దతు తెలిపారు. రైతులు స్థానికులను ఇబ్బంది పెడుతూ అధికారులు ఏకపక్షంగా వ్యవహరించడమేంటని మండిపడ్డారు కోదండరెడ్డి, ఎంపీపీ సుకన్య. ఒక పారిశ్రామిక విధాన ఈ ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు రాత్రి 8 గంటలకు డిక్లేర్ చేసుకొని అప్పటిదప్పుడు అనుకొని ఎవరికి ఇన్మార్పేషన్ లేకుండా భూములేమో మేడిపల్లి, నానకనగారు, పురిమిద్ద, పాటిపర్తి గ్రామాల భూములు తీసుకుంటా ఇయరింగ్ అనే పేరుతోటి నందివన పరిధిల మీటింగ్ పెట్టి ఏ రైతును కూడా ఎవరిని సంప్రదించలేదు. వాళ్ళే లిస్టు తయారు చేసుకొని సర్వే చేసి ఎవరు తెలియకుండా ఆల్రెడీ కొబ్బరికాయ కొట్టిన రోడ్డుకు పండు శాంక్షన్ అయిందన్నారు 100 ఫీట్ల రోడ్డుకు. అది కొట్టి కూడా 2 నెలలు అవుతుంది. ఇవాళ పబ్లిక్ ఇయరింగ్ అయింది. ఏ రైతు కూడా దానికి రోడ్డుకు కానీ ఫార్మా సిటీ కానీ ఒక్కరు కూడా అనుకూలంగా లేరు. మేము ఇయమంటే ఇయం ఆత్మహత్యలైనా చేసుకుంటాము. పోలీసులను పెట్టేది మీటింగ్ పెట్టుకొని భూములు గుంజుకునేది మాకు 1 కోటి రూపాయలు పోయే భూములను 16 లక్షలు ఇస్తాము, ప్లాట్ ఇస్తాము, అది ఇస్తామని ఎంత దౌర్జన్యం. ఆ ఎమ్మెల్యే కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ మీ ఇష్టం ఉంటే మీ ఊర్లలో మాకు భూములు ఇచ్చి మా మీద మీరు కౌంటర్ వేసి మా భూములు గుంజుకుంటే చాలా మంచిది. దయచేసి ఫార్మాను ప్రతి ఊరి రైతు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాము. ఇప్పుడు గత 2017లో కూడా ఆ రోజు ప్రజాభిప్రాయ సేకరణ చేసే కూడా దొంగతనం గారు దొంగ సర్టిఫికెట్ సంపాదించుకున్నారు. అదేవిధంగా ఈనాడు ఇవాళ అంటే గతంలో కూడా అంటే గతంలోనే వాళ్ళు శంకుస్థాపన చేసిరు. చేసిన దానికి ఇవాళ రైతులతో పిలిచి ఇవ్వాలి అంటే ఇవాళ మేము ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నామని చెప్పేసి రైతులను పిలిచారు. ఇందులో ముఖ్యమైనది అసలు మాకు ఫార్మా సిటీ అనేది మాకు వద్దని చెప్పేసి మేము రైతులందరం ఉంటే మేము రోడ్లు ఎందుకు మాకు అంటే ఇవన్నీ ఎందుకు సార్ మాకు అవసరమే లేదు. అసలు మీరు రోడ్డు కాల్సి మాకు ఫార్మా సిటీ వద్దు మా అసలు ఫస్ట్ అంటే ఏ ఊర్ల నుండి కూడా ఒక రైతు ఇవ్వాలి. ఒక్కొక్క టీఆర్ఎస్ వాళ్ళు ఎవరైతే టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు తప్ప రైతులు ఇప్పటి వరకు ఎవరు ఇవ్వలేదు. ఒక బ్రోకర్ను ఎవరైనా రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు తప్ప ఒక్కొక్క రైతు మాత్రం పడక భూములు ఇవ్వలేదు మా ఊర్లలో. గతంలో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది 2 నెలల క్రితం. ఆ తర్వాత మీ యొక్క సహకారంతో, మీ అందరి యొక్క ఆమోదంతో సో సర్వే కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మేము రైతు వారిగా, గ్రామం వారిగా ఏ రైతుకు ఎంతెంత తప్పకుండా మళ్ళీ సర్వే అవసరం అనుకుంటే తప్పకుండా మళ్ళీ రీసర్వే చేయించి ఏ ఒక్క రైతు కూడా ఏ ఒక్క గుంట భూమి కూడా తక్కువ పోయింది అనేటువంటి ఒక అవకాశం లేకుండా చేసి